The most distorted word, prema, antaga. ఏ పదము కూడా లోకంలో తప్పుగా వాడబడనటువంటి మాట ఏదైనా ఉంటే ప్రేమ అన్న మాటే. ప్రేమ అన్న మాటని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. కామము అన్న మాటని చెప్పవలసిన చోట అది చెప్పకుండా ప్రేమ అన్న మాటతో దాన్ని పూర్ణ చేస్తున్నారు. మీరు మాటని కాని ఒక చోట చెప్పవలసిన దాన్ని ఇంకొక మాట పెట్టేస్తే జీవితాలు పడిపోతాయి, తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అవతలి వ్యక్తి యొక్క అభ్యున్నతిని చిట్ట చివరి శ్వాస వరకు కోరుతూ వారి అభ్యున్నత కొరకు తన జీవితాన్ని కూడా పరిత్యజించగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ కలిగిన వాడు అని పిలుస్తారు. ఇది ఎవరికి చెల్లుతుందంటే తల్లికి, తండ్రికి, గురువుకి, భర్తకి, వీళ్ళకి చెందుతుంది. ఎందుకనంటే ఒక తల్లి బిడ్డను ఎందుకు ప్రేమిస్తుంది? కడుపులో ఎందుకు పెట్టుకుంది? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెళ్ళిపోతున్నటువంటి చంటి పిల్లవాడు ఏడిస్తే, నిన్న గాక మొన్న పెళ్ళైనటువంటి యవ్వనంలో ఉన్న తల్లి పిల్లవాడు ఏడిస్తే ఏడిచాడు కానీ ఇంతమంది మగవాళ్ల మధ్యలో నేను నా స్థన్యం ఇవ్వను అనకుండా వాడు ప్రాణం ఎక్కడ పోతుందో అని అంతమంది మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా స్థన్యం ఇచ్చి పిల్లాన్ని ఎందుకు పోషిస్తోంది? పిల్లవాడి మలమూత్రాలు ఎందుకు ఎత్తుతోంది? తన నెత్తుటిని పాలగా మార్చి పిల్లవాడికి ఎందుకు పడుతోంది? వాడు ఏడిస్తే వాడి చెవిలో చీమ దూరిందని ఏ భాష చేత తెలుసుకుంటోంది? ఇది అమ్మతనం. ఈ అమ్మతనం ఉందే, ఈ అమ్మతనమే లోకంలో మొట్టమొదటి దైవస్వరూపంగా గుర్తింపబడి గౌరవింపబడింది. ఈ అమ్మ ప్రాణం పోయేటప్పుడు ఆఖరణ కూడా ఆ కొడుకును ఒకసారి చూసి చచ్చిపోవాలనుకుంటుంది. నా కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలనుకుంటుంది. కట్టుకున్నవాడున్నా వాడు కొరివి పెడితే బాగుండనుకుంటుంది. వాడు వైద్యం చేయించకపోయినా ఎందుకమ్మా వాడు అన్నం పెట్టాడా వైద్యం చేయించాడా? ఆ పిల్లవాడు నాశనం అయిపోతాడమ్మా అన్నారనుకోండి ఎవరైనా, వద్దమ్మా అంత మాటనకన్నమ్మా, వాడలా 10 కాలాలు బతకనివ్వండి, అంతేకాని నాకు అన్నం పెట్టకపోతే ఏమిటి, పెద్దదాన్ని అయిపోయిన ఎన్నాళ్ళు ఉంటాను, ఇవాళ్ళుంటాను, రేపు పోతాను, వృద్ధిలోకి రావలసిన వాడు వాడంటుంది. ఇది అమ్మ అంటుంది. నాన్నగారు అంటారు, గురువు గారు అంటారు, దీనికి ప్రేమ అని పేరు. అంతేకాని ఓ తల్లి తండ్రి కష్టపడి తన కడుపున ఒక అందమైన పిల్ల పుట్టింది, దాన్ని కన్యాదానం చేసి దాని జీవితాన్ని అభ్యున్నతిలోకి తీసుకొద్దామని నిరంతరం కవలు వాళ్ళు కంటే నీ సొత్తులా నువ్వు ఎక్కడో ఆ పిల్లని చూసి అయితే నాది కావాలి లేకపోతే ఎవరికో కాకూడదని నువ్వు ఆమె మీద యాసిడ్ పోసి ప్రేమ అని పిలవడం నీ కామానికి పరాకాష్ఠ తప్ప ప్రేమలా అయింది? పిల్లలది కాదు తప్పు, పెద్దలదే తప్పు. ఇవ్వకూడని మాట మీరు అందించేశారు పిల్లలకి. వాడు ఆ మాట వాడుతున్నాడు, నేను కామించానని చెప్పండి వాడిని, మరి చెప్పలేడు, సిగ్గుపడతాడు. కామించడం అంటే ఏంటో తెలుసా అండి? కోరడం, నాకే దక్కాలనగడం, దక్కకపోతే వ్యగ్రత కలగడం, దానికి కామం అని పేరు. అందుకే కామం పక్కన చెల్లెలు క్రోధం ఉంటుంది. ఇప్పుడు తీరితే తృప్తి, తీరకపోతే కోపం, రెండుంటాయి. ప్రేమ అలా కాదు, వాడు చూశాడు సంతోషం, చూడలేదు సంతోషం, రెండిటికి ఆశీర్వచనం. ప్రేమని పట్టుకెళ్ళి కామం దగ్గర ప్రేమ వాడతావా? నువ్వు వాడి 800,000 కుటుంబాల్లో అగ్నిహోత్రం పోసేశావు. నేను అందుకే మనవి చేస్తున్నాను, రచయితలు తమ బాధ్యతలు గుర్తించవలసి ఉంటుంది. చేతికి కళ ఉందని ఇష్టం వచ్చినట్టు పదాలు వాడి యువతరాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. నేను ఈ మాట అంటే, నాకు ఒక సినీ రచయిత ఫోన్ చేశాడు ఒకప్పుడు, కోటేశ్వరారు మీరన్న మాటలు నా హృదయాన్ని తాకే, నేను కొన్ని కొన్ని చాట్ల రాశాను, నన్ను మీరు క్షమించండి అన్నాడు. నేను ఎంత సంతోషించానో నిజంగా. ఆయన ఉదారుడు, సంస్కృతి ఉన్నవాడు, నేను చాలా సంతోషించాను. తప్పు చేయడం గొప్ప కాదు, తప్పు దిద్దుకోవడానికి సిద్ధపడడం గొప్ప.